హలో ఆల్, నమస్తే. ఇప్పుడే కార్తికేయ 2 సినిమా చూసి వచ్చానండి. నా సొంత అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం చెప్పాలంటే సినిమా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చినప్పటికీ చిన్నగా కథలోకి తీసుకెళ్ళి బాగానే తీసుకొచ్చారని అనిపించింది. మనకి 5-10 నిమిషాలు బోర్ కొడుతుంది అనిపిస్తుంది, వెంటనే ఒక మంచి హై నోట్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కూడా చాలా పెట్టుకున్నాడు దర్శకుడు చందు మొండేటి. అయితే 2014లో వచ్చిన కార్తికేయ మెయిన్ 1 కార్తికేయ కన్నా ఈ సినిమాలో మరీ అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే లేవు. ముఖ్యంగా కార్తికేయ 1లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ ఈ సినిమాలో కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇలాంటివన్నీ డిఫరెంట్ సినిమాలు, ఇందులో మనకి కామెడీ ఉన్నా లేకపోయినా మనకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అరే ఏం జరుగుతుంది లాస్ట్ వరకు సినిమా, లాస్ట్లో మిస్టరీని హీరో ఛేదిస్తాడా లేదా, ఇలాంటి ఆలోచనలతోనే మనం సినిమా చూస్తూ ఉంటాం కాబట్టి మనకు అంతగా అనిపించదు. అది కామెడీ లేకపోయినా కూడా అంత ఫీల్ అవ్వము. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో అనుపమ్ ఖేర్తో చెప్పించిన కృష్ణుని డైలాగులు, కృష్ణుని తత్వం గురించి, కృష్ణుని గొప్పతనం గురించి, కృష్ణుని ఎక్సలెన్స్ గురించి చెప్తారు. ఆ 10 నిమిషాలు సీన్స్ చాలా చాలా బాగున్నాయి. నిజంగా కృష్ణ భగవానుడు ఇంత గొప్పవాడా అనుకుంటాం, అంటే ఆయన గురించి పూర్తిగా తెలియని వాళ్ళు సినిమా చూస్తే మాత్రం. సెకండ్ హాఫ్ కోసం సినిమా ఈజీగా చూడొచ్చు. ఓవరాల్గా 1 టైం వాచ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అట్ ద సేమ్ టైం లొకేషన్స్ కానీ, వాహ్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అలాంటి లొకేషన్స్లో అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నిజంగా దర్శకుడు అనుకున్న తీరు బాగానే ఉందనిపిస్తుంది. అయితే పూర్తిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా సినిమాని నడిపించాలి అనుకున్నాడేమో తెలియదు, కానీ అదొక్కటే కొంత మైనస్ అనిపిస్తుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. మీరు ఫ్యామిలీతో మొత్తం ఈ సినిమా చూడొచ్చు, ఎందుకంటే ఎక్కడే కానీ ఒక బూత్ ఉండదు, వల్గారిటీ ఉండదు. ఎందుకంటే దేవుడి గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ ఉంటాయా అని ఆలోచన రావచ్చు, కానీ కొన్ని కొన్ని సినిమాలు అవి కూడా పెడతారు. ఈ సినిమాలో ఎటువంటి బూత్ లేదు, వల్గర్ కామెడీ లేదు, వల్గర్ డైలాగ్ లేదు. ఫ్యామిలీతో, పిల్లలతో అందరూ కలిసి వెళ్ళొచ్చు. అందులో కృష్ణుని ఎక్సలెన్స్ గురించి చెప్పినప్పుడు పిల్లలు కూడా అది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. పిల్లలకి తెలియాల్సిన బాధ్యత కూడా ఉంది. సో పేరెంట్స్, పిల్లలతో కూడా సినిమాకి వెళ్ళండి, మీకు ఓవరాల్గా బాగానే ఉందనిపిస్తుంది. సో డైరెక్టర్ చందు మొండేటి నెక్స్ట్ కార్తికేయ 3 వచ్చినా, ఇంకేది సినిమా వచ్చినా ఇంకొంత గ్రిప్పింగ్గా రాసుకునేలాగా మీరు చూసుకుంటే మేలు. నిఖిల్, నిజంగా నువ్వు సూపర్, నీ యాక్టింగ్ సూపర్, నీ డెడికేషన్, నీ ఆలోచన సినిమాని ఖచ్చితంగా నడిపించాలి అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ తపన ఈజీగా కనిపిస్తుంది. ఈ సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి ఈక్వల్ హిట్ లాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.